హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ మిక్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నాకు కొంచెం స్పెషల్ వీడియో అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్గా నా డెలివరీ ముందు రోజు తీసుకున్న వీడియో అండి. అంటే ఏ రోజైతే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానో ఆ రోజు ఈవినింగే నేను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగే నాకు సీ సెక్షన్ చేశారండి. సో ఈ వీడియో అసలు నేను అనుకోలేదన్నమాట, ఇమీడియట్గా అదే రోజు ఈవినింగ్ నేను హాస్పిటల్కి వెళ్తాను, అడ్మిట్ అవుతాను అని చెప్పేసి. సో మార్నింగే నాకు ఇది పార్సల్ వచ్చింది. సో నేను అలా ర్యాండమ్గా ఓపెన్ చేసి అంటే అన్బాక్సింగ్ వీడియో లాగా చేశానన్నమాట. నాకు అసలు గుర్తే లేదన్నమాట ఇలాంటి ఒక వీడియో నేను చేశాను అన్న విషయము. ఈరోజు జస్ట్ ఫోన్లో ర్యాండమ్గా అలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను, సడన్గా ఈ వీడియో కనిపించింది అన్నమాట. ఓకే సరే, నాకు ఒక మెమరబుల్ డే ఇది, నేను ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది అన్నట్లుగా నేను ఈ వీడియో చేశానండి. ఫోన్లో అలానే పెట్టేసుకుంటే స్టోరేజ్ ఎక్కువైపోతుంది, ఎప్పుడో ఒకసారి డిలీట్ చేసేస్తూ ఉంటాను. అదే ఇలా నేను యూట్యూబ్లో పెట్టుకుంటే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, అందుకనేసి నేను ఇలా వీడియో చేసి పెడుతున్నానమాట ఈ వీడియోని. అండ్ ఈ వీడియోలో మెయిన్ వచ్చేసి అది ఉయ్యాల అండి. నేను అన్బాక్సింగ్ చేస్తున్నది ఒక ఉయ్యాల అన్నమాట, స్టెయిన్లెస్ స్టీల్ క్రెడిల్ చిన్నపిల్లలకు. మామూలుగా పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది ఏం చేసేస్తున్నారంటే అప్పటికప్పుడు వెళ్ళిపోయి హడావిడిగా ఏవేవో కొనేస్తూ ఉంటారు కదా అవసరమైనవన్నీ. మేము అలా కాకుండా అలా హడావిడి ఉండకూడదు, మంచిగా ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయాలి పేరెంట్హుడ్ని అన్నట్లుగా నేను మా వారు కొన్ని ముందే ప్లాన్ చేసుకున్నామండి. అంటే కొన్ని ముందే సామాన్లు ఏవేవి అవసరం అవుతాయో, క్లాత్స్ కానీ ఏవైనా వస్తువులు కానీ అన్నీ ముందే ప్లాన్ చేసుకొని మేము ఆర్డర్ చేసుకున్నాము. అలాంటి వస్తువులు ఈ ఉయ్యాల కూడా అన్నమాట. నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి వస్తువులు అన్నది, ఒక లిస్ట్ అన్నది ఉంది, నేను అది కూడా ఒక వీడియో చేశాను, త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా. ఈ రోజుకైతే ఇది ఉయ్యాల అన్నమాట. నేను అన్ని పార్ట్స్ అన్నీ అసెంబుల్ చేస్తున్నాను, అంటే అన్ని పార్ట్స్ వచ్చాయా లేదో ఒకటి మనం చెక్ చేసుకోవాలి కదా. సో అంతా అసెంబుల్ చేసి చూస్తున్నాను అనమాట, ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా లేదా, అంటే యూస్ చేయొచ్చా లేదా అన్నట్లుగా నేను అసెంబుల్ చేస్తున్నానండి. అండ్ మా వారు షూట్ చేస్తున్నారన్నమాట ఈ వీడియోని. ఈ ఉయ్యాల వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశామండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఎవరైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ ఉయ్యాలని. అండ్ దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం ఏంటంటే ఒక 2 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు అని చెప్పారు ఈ ఉయ్యాలని. బట్ నాకైతే అన్ని రోజులు నేనైతే అన్ని రోజులు యూస్ చేయలేదండి, నేను జస్ట్ ఒక 7 to 8 మంత్స్ వరకే యూస్ చేశాను అనమాట మా బాబుకి. తర్వాత అంటే నాకు కొంచెం భయం వేసింది, వాడు ఏమైనా కింద పడిపోతాడేమో అన్నట్లుగా అనిపించింది. అండ్ అప్పటికే కొంచెం షేక్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందండి, అంటే వాడి బరువుకి కొంచెం ఇది షేక్ అవుతుంది అనమాట ఊపేటప్పుడు. సో అందుకనేసి నేను ఒక 8 మంత్స్ వరకు యూస్ చేసి ఇంకా తర్వాత తీసేసానండి. అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట, మనం ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. అంటే పార్ట్స్ అన్ని తీసేసుకొని జస్ట్ ఫోల్డ్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని మనం వెళ్ళిపోవచ్చండి, చాలా బాగుంది. అండ్ ఇది మిడిల్లో ఇచ్చారు కదా, ఆ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. అండ్ దీనికి ఒక మస్కిటో నెట్ కూడా ఇచ్చారనమాట మనకు, అంటే ఒకవేళ దోమలు ఎక్కువగా ఉన్నా కూడా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, జస్ట్ లోపల మనం బాబుని పెట్టేసుకొని అది క్లోజ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఓవరాల్గా బాగా అనిపించిందండి, అంటే ఒక 7 to 8 మంత్స్ వరకు అయితే మనం ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా యూస్ చేసుకోవచ్చండి పిల్లలకు ఇది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే యూస్ చేసేటప్పుడు మనం లోపల ఏదైనా కొంచెం మెత్తటి బెడ్షీట్ అలా పెట్టి యూస్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట, వాళ్ళు హాయిగా హ్యాపీగా పడుకుంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.